అప్పుడెప్పుడో కాలేజీలో కలిసి చదువుకొని వృత్తిరీత్యా విడిపోయిన పాత ఫ్రెండ్స్ అంతా మళ్ళీ ఒక్కచోట కలుసుకున్నట్టుగా ఉందంట ఇప్పుడక్కడ రాజకీయం తెలుగుదేశంలో పుట్టి బీఆర్ఎస్ లో బలపడి ఇప్పుడు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ గుడికి చేరిపోతున్నారట పాత పరిచయాలను కొత్తగా నెమరేసుకుంటున్నారట ఎక్కడ జరుగుతున్న రాజకీయం ఎవర జంపింగ్ జపాంగ్లో తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల కోలాహలం పెరిగింది ఇతర పార్టీల నుంచి హస్తం పార్టీలోకి జంప్ చేసేందుకు ప్రతిరోజు ఎవరో ఒకరు ఇటు గాంధీభవన్కు గాని అటు సీఎం రేవంత్ ఇంటికి గాని వస్తున్నారు ఇంకొందరైతే సీఎం ని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన అపాయింట్మెంట్ కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు అలాగే పాత పరిచయాల పేరుతో పార్టీలో చేరడానికి దగ్గర దగ్గరవ్వడానికి తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారట మరికొంతమంది అలాంటి వారిలో పాత టీడీపీ నేతలు ఎక్కువ మంది ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది పూర్వాశ్రమంలో టీడీపీలో ఉన్నారు రేవంత్ రెడ్డి అప్పుడు సైకిల్ పార్టీలో ఆయనతో కలిసి పనిచేసిన కొంతమంది నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారట ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ కండువా కప్పుకోగా ఇంకొంతమంది ఖర్చీ ఫేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులను అనుభవించి రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు ఎక్కువ మంది నేతలు మరికొంతమంది కమలం పార్టీలో చేరారు పదేళ్ల పాటు గులాబీ పార్టీలో పదవులు అనుభవించడంతో పాటు అధికారాన్ని ఎంజాయ్ చేసిన నేతలు ఇప్పుడు ఆ పార్టీ తమను పట్టించుకోవడం లేదనో సేవల్ని సరిగ్గా వాడుకోవడం లేదనో సాకులు చెప్పి బయటపడుతున్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో టీడీపీ బలంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలుగా పనిచేసిన వారు ప్రస్తుతం ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్నారు డెల్టా శ్రీహరి పంచ తులసి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని నీటుగా ఎదుర్కొని శరీర ఆరోగ్య అభివృద్ధికి సహాయపడుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా మంత్రిగా పనిచేశారు పట్నం మహేందర్ రెడ్డి ఆయన భార్య సునీత వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ గా చేశారు ఇప్పుడు కాంగ్రెస్ ఆధికారంలోకి రాగానే ఇద్దరూ హస్తం గూటికి చేరిపోయారు మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పరిస్థితి కూడా అంతే టీడీపీ హయాంలో హైదరాబాద్ మేయర్ గా పనిచేశారు తర్వాత బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే అయ్యారు ఆయన కోడలికి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అవకాశం ఇప్పించుకున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు తీగల పాత టీడీపీ నేత రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా త్వరలో కాంగ్రెస్ జెండా కప్పుకుంటారు అన్న ప్రచారం ఉంది జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి దంపతులు పలువురు కార్పొరేటర్లు మున్సిపల్ చైర్మన్లు జెడ్పీటీసీలు కూడా కాంగ్రెస్కు క్యూ కట్టారు అలాగే రంగారెడ్డి జిల్లాకు చెందిన మరికొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ పిలిస్తే పరిగెడదామన్నట్టుగా షూలిస్టులు కట్టుకుని రెడీగా ఉన్నట్టు తెలిసిందే వరంగల్ మున్సిపల్ మేయర్ గుండు సుధారాణి కూడా హస్తం పార్టీలోకి ఎంట్రీ టికెట్ తీసుకున్నారు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు టీడీపీలో పనిచేసి బీఆర్ఎస్ లో చేరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు పరుగులు పెడుతున్నారు చాలా మంది ఇది చూస్తున్న వాళ్లంతా ఇన్నాళ్లు ఎక్కడెక్కడో ఉన్న పాత మిత్రులంతా మళ్లీ కాంగ్రెస్ లో కలుసుకుంటున్నారు అన్న మాట అని కామెంట్స్ చేస్తున్నారు రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే వాళ్లంతా హస్తం గూటికి చేరుతున్నట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు అదే సమయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది స్నేహాలు సంబంధాల సంగతి తర్వాత రాబోయే ఐదేళ్ల పాటు అధికారంలో ఉండే పనులు చక్కబెట్టుకునేందుకే వలసలు పెరుగుతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి పార్లమెంటు ఎన్నికలు ఆ తర్వాత జరగనున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్ ను కూడా దృష్టిలో ఉంచుకొని కొన్ని కోయిలలు ముందే కూస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి రాజకీయ వర్గాలు మరి ముందు ముందు జంపింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి